అసలు ఆట మొదలుపెట్టిన ఆటగాళ్ళు అని చెప్పొచ్చన్నమాట. ఆట ఇకపైన రంజుగుండబోతుంది మామూలుగా కాదు. ఎందుకు అంటే నిన్నటి ఎపిసోడ్ తర్వాత ఏదైతే నామినేషన్ ప్రక్రియ జరిగిందో ఫేవరెటిజం గేమే, అది ఫేవరెటిజం టాస్క్, ఎవరికి వాళ్ళు ఫేవరెటిజంగే నడిచారు. కాబట్టి ఇకపైన మనకు తెలుస్తుంది ఎవరు ఎవరికి ఫేవర్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఎవరు ఎవరికైతే అన్ఫేవర్గా ఉన్నారో వాళ్ళతో కట్ అయిపోతారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కాజల్ చేసిందో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి మానస్, అలాగే వచ్చేసి సన్నీని, వీళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేసినా కూడా సన్నీకి కానీ మానస్కి కానీ ఇంకో రౌండ్ ఆట దొరికేది, వాళ్ళు ప్లే చేసే వాళ్ళు కీ దొరికేది, మళ్ళీ వాళ్ళు కాజల్ని సేవ్ చేసేటోళ్ళు లేదా వాళ్ళలో వాళ్ళలో ఒక్కరన్నా సేవ్ అయ్యేటోళ్ళు. సో ఈ ప్రాసెస్ను అంతా వదిలేసి శ్రీరామ్ ఏదైతే మాట కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడో ఆ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చేసి మళ్ళీ రవిని వేసేసేసి రవిని వచ్చేసి ఇక్కడ నామినేట్ చేసేసింది, అలాగే వచ్చేసి షణ్ముఖ్ను బయటికి తీసుకొచ్చింది. షణ్ముఖ్ని బయటికి తీసుకురావడం వ్యాలిడ్ పాయింట్ అయినప్పటికీ కానీ ఆవిడ ఏదైతే వాళ్ళ ఫ్రెండ్స్ని సేవ్ చేయకపోవడం అనేది డెఫినెట్గా వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చలేదు. అందుకే ఇక్కడ సన్నీ ఒక డైలాగ్ అన్నాడు ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన ప్రొమోలో, నిన్నటి ప్రొమోలో ఏదైతే అదేంది, పీకుతే పీకుదాము, ఉంటే ఉంటాము, పోతే పోతాము, కలిసే ఆడదాం రా అని చెప్పేసి మానస్ తోటి అన్నాడు. సో ఇకపైన వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ అనేది మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా వాళ్ళ గ్రూప్లో నుండి అయితే ఇకపైన కాజల్ని కన్సిడరేషన్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ కాజల్ ఒక చిన్న లాజిక్ మిస్ అవడం వల్ల నామినేషన్లోకి వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది సిరి, కాజల్ ప్రజెంట్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో అసలు ఆట అయితే ఇప్పుడే మొదలైంది. ఇంకా ఆ తర్వాత ప్రియాంక అలాగే మానస్ మధ్య ఏదైతే జరుగుతుందో ఆ ప్రియాంక వచ్చేసి చూపించేటువంటి అట్రాక్షన్ కావచ్చు, ఇష్టం కావచ్చు, దాన్ని అయితే మానస్ అయితే ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. తనకు నచ్చలేదు, నిన్న ప్రియాంక ఫస్ట్ మానసుని సేవ్ చేసింది, తర్వాత తన మాట కాదని చెప్పేసి సేవ్ చేయడం తనకు నచ్చలేదు కాబట్టి సిరిని సేవ్ చేసింది. సో దాన్ని నచ్చలేదు కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే మానస్ వచ్చేసి ఏమైనా తింటావా ఏమైనా తీసుకురానంటే నాకొద్దు నా పనులు నేను చేసుకుంటాను అని చెప్పేసి అక్కడ తను కూడా మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ జెస్సీ షణ్ముఖ్ మధ్య కూడా అదే జరుగుతుంది. షణ్ముఖ్ వచ్చేసి జెస్సీతో అంటున్నాడు నీకు నాకు మధ్య ఈ మధ్య సరిపోవడం లేదు అనే రకంగా అలాంటి మీనింగ్లో మాట్లాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు, సరిగా మాటలు లేవు. ఆ తర్వాత రవి చూస్తే రవి మానసే టార్గెట్గా దూసుకెళ్తున్నాడు. మానస్కి ధైర్యం లేదు, నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట చెప్తున్నాను, మానస్కి ధైర్యం లేదు అంటున్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే గ్రూపులుగా డివైడ్ అయిపోయారు. సో మా అట్ట మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మీరు కూడా ఎక్సైటెడ్గా ఉండండి, మనం కూడా రివ్యూస్ ఇస్తూనే ఉంటాం. సో ఆటగాళ్ళు అయితే బరిలో దిగారని క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.